నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టెంపర్ సినిమాకు కథ అందించినందుకు గాను తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నష్టపరిహారం కింద వంశీకి 15,86,500 రూపాయలు చెల్లించాలని బండ్ల గణేష్ ను కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించినందుకు ఆయనపై 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. టెంపర్ సినిమాకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ వంశీ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. వంశీకి గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో వివాదం మొదలైంది. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా 2015లో విడుదలై భారీ విజయం సాధించింది. సాధారణంగా పూరి తన సినిమాలకు తానే కథ రాసుకుంటాడు, కాని టెంపర్ చిత్రానికి మాత్రం వక్కంత వంశీ అందించిన కథ తీసుకున్నారు.